అధునాతన రోడ్లు నలువైపులా అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ తదితర హంగులతో అభివృద్దిలో దూసుకెళ్తున్న కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరుతోంది మానేరు నదిపై రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు ఈ పై దేశంలోనే తొలిసారిగా డైనమిక్ లైటింగ్ ఏర్పాటు చేస్తుండటం విశేషం హైదరాబాద్లోని దుర్గం చెరువు తర్వాత రాష్టంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జ్ ఇది మానేరు నదిపై కరీంనగర్ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్ ప్రధాన రోడ్డుకు కలిసేలా దీనిని నిర్మించారు నాలుగు వరుసలతో ఐదు వందల మీటర్ల పొడవున నిర్మించిన బ్రిడ్జికి అవసరమైన కేబుల్ ను ఇటలీ నుంచి తీసుకొచ్చారు పాదాచారుల కోసం రెండు వైపులా కలిపి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో ఫుట్ పాత్ నిర్మించారు ఈ పై నుంచి చూస్తే ఒకవైపు మద్యం మానేరు జలాశయంతో పాటు నాలుగు వందల పది కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ వ్యూ మొత్తం కనిపిస్తుంది మంత్రి కేటీఆర్ పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనుండగా కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రి గంగులా పర్యవేక్షిస్తున్నారు కాగా కేబుల్ బ్రిడ్జ్ రాబోయే మానేర రివర్ ఫ్రంట్ అందమైన ప్రకృతి దృశ్యానికి సరికొత్త వైభవాన్ని ఇవ్వబోతున్నాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి